సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో సిద్దిపేట పౌల్ట్రీ ఫార్మ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు కోడిగుడ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర శాసనసభ అంచనాల కమిటీ చైర్మన్ సోలిపేట రామలింగారెడ్డి హాజరయ్యారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో పారిశుద్ధ్య కార్మికులకు పౌష్టిక ఆహారాన్ని అందించాలనే ఉద్దేశంతో పౌల్ట్రీ ఫార్మ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్ని గ్రామాల పారిశుద్ధ్య కార్మికులకు కోడిగుడ్లు పంపిణీ చేస్తున్నామని అసోసియేషన్ అధ్యక్షులు పివి కృష్ణారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు వైకుంఠం, సారంపల్లి సర్పంచ్ నరసింహులు, కోశాధికారి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండల కేంద్రంలోని బొడ్లాడ గ్రామంలో గుడుంబ స్థావరాలపై పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో 150 లీటర్ల బెల్లం స్వాధీనం చేసుకుని వారిని అదుపులోకి తీసుకున్నారు. పల్లెల్లో గుట్టుగా గుడుంబ నల్లబెల్లం అమ్మకాలు సాగిస్తుంటే అబ్కారీ శాఖ ఏం చేస్తుందని స్థానికులు మండిపడ్డారు. బాబు గీ అనేవారు విష్ణు తెత్తానవా గడప డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 129వ జయంతి ఉత్సవాలు హయత్ నగర్ ఇన్ఫర్మేషన్ కాలనీ పూలే అంబేద్కర్ చౌరస్తాలో కమిటీ చైర్మన్ స్కైలాబ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హయత్ నగర్ కార్పొరేటర్ తిరుమల రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కమిటీ చైర్మన్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. అంటరానితనానికి వ్యతిరేకంగా బాబాసాహెబ్ చేసిన పోరాటాలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాము, బోడ శ్రావణ్, లింగస్వామి తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 159వ జయంతి సందర్భంగా హయత్ నగర్ లోని ఇంటర్నేషనల్ కాలనీ దగ్గర జయంతి ఉత్సవాలు చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా చెప్పేదంటే ఈ రోజు అందరూ యావత్ భారతదేశ ప్రజలందరూ కూడా సాయంత్రం 8 గంటలకు దీపాలు వెలిగించాల్సిందిగా కోరుతున్నాము. ఎందుకంటే అంబేద్కర్ నివాళులర్పిస్తూ అదేవిధంగా అష్టదిగ్బంధం 8 గంటల అష్టదిగ్బంధం ఎవరైతే మన సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసి ఏదైతే ఈ కరోనా వ్యాధి ఉన్నదో దాన్ని అరికట్టాలంటే మన అందరము ఏదైతే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అయితే నిబంధనలను చెప్పారో దాన్ని పాటించి అష్టదిగ్బంధం చేసి ఈ కరోనాను అనే వైరస్ ను చంపే విధంగా మనం అందరం కూడా ప్రయత్నం చేసి సందర్భం జయపి. లాక్డౌన్ ని పాటించి కరోనా వైరస్ ని తరిమికొడదాం అంటూ హయత్ నగర్ కార్పొరేటర్ సామా తిరుమల రెడ్డి అన్నారు. నిరుపేదలకు తమ వంతుగా ప్రతిరోజు బియ్యం పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. హయత్ నగర్ లోని శ్రీ చైతన్య కళాశాల సిబ్బంది ఆధ్వర్యంలో పేద ప్రజలకు బియ్యం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ రామరెడ్డి, లెక్చరర్ వెంకటరెడ్డి, ఇన్ఛార్జ్ ఆనంద్, కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. లాక్డౌన్ లో కూడికి 95% మందికి రేషన్ కార్డ్స్ ఉన్నాయి. దీంట్లో రాజకీయాలు వెతకవచ్చు, గెలుపు ఓటమిని చూడొచ్చు. కేవలము ఎవరైతే నిజమైన లబ్ధిదారు ఉంటాడో, ఎవరైతే వాళ్ళకు అందదో,
వాడు ఏ ప్రాంతంలో సరే భారతదేశంలో ఎక్కడికి వచ్చినా సరే వాళ్లకు ఖచ్చితంగా మేము తప్పకుండా సహాయం చేస్తాము. మరి అటువంటి దానికి కూడా దాతలు కూడా ముందుకొస్తారు, ఎందుకంటే నిజమైన లబ్ధిదారు పోతున్నాయంటే కరెక్ట్ ఉంటుంది. కాబట్టి మేము ఒక రోజు ముందు రెండు రోజుల ముందు సెలెక్ట్ చేసి వాళ్ళ ఆధార్ కార్డు రేషన్ కార్డు ఉందా లేదా చెక్ చేసి ఒకవేళ రేషన్ కార్డు ఉన్న కార్డు పోతుంది. ఈ సందర్భంగా నా దగ్గరకు ఎవరు వచ్చినా గానీ రేషన్ కార్డు లేదు. నిన్ననే కేసీఆర్ గారు 1500 కోట్లు ఈ రోజు అకౌంట్ వేసేసిన 1500 కోట్లు ప్రతి కుటుంబానికి 1500 వస్తున్నాయి, బియ్యం వచ్చినాయి. మళ్ళీ కూడా లైన్ కట్టడం అనేది కరెక్ట్ కాదు. హైదరాబాద్ డివిజన్ లో సుమారుగా 1500 నుంచి 2000 మంది ఇతర ప్రాంతాలకు వెళ్లి రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఇట్లా బొమ్మలు చేసేవాళ్ళు, ఐస్ క్రీమ్ చేసేవాళ్ళు, ఫర్నిచర్ చేసేవాళ్ళు, ఆంధ్ర వాళ్ళు అక్కడ ఆంధ్ర ఓనిస్తలేరు, ఇక్కడ రాణిస్తలేరు, ఎక్కడో అక్కడ ఎవరు, వాళ్లకు ఇవ్వాల్సిన బాధ్యత ఒక కేసీఆర్ గారి నాయకత్వంలో మాకుంది. మాకు ప్రభుత్వం నుంచి రాలే ఇటువంటి దాతలు గాని మేము గాని ఎవరైనా తీసుకొచ్చి మీకు చేస్తున్నాం. ఇవి కూడా నిజమైన లబ్ధిదారు పోతే ఇచ్చిన వాళ్ళకు కూడా తృప్తి. కాబట్టి ఇవ్వని వాళ్ళకు కూడా నిజంగా పేదవాళ్ళు ఉంటే తప్పకుండా రాకేష్ కానీ, మల్లేష్ కానీ, భాస్కర్ సాగర్ కానీ, మీకు రేషన్ కార్డు లేదు మేము కొనుక్కోలేని పరిస్థితులు అంటే రమేష్ కానీ సరే మీరు నమోదు చేసుకోండి, తప్పకుండా ఇస్తాను నేను. ఇలా పాంటీలు, కులాలు, మతాలు, ప్రాంతాలు ఏవి లేవు. ఒకే ఒకటి ఎవరికి కడుపు కలుగుతుందో మనకు తప్పకుండా అందజేసిన పదో మన అందరికి ఉంది, నా ఒక్కరికే కాదు ప్రతి ఒక్కరికి ఉంది. ఇలా ఎవరు ఏం కూడా వెతుకోద్దు దయచేసి. మరి ప్రియతమ నాయకులు కేసీఆర్ గారి నాయకత్వంలో మరి జీహెచ్ఎంసీ పరిధిలో హైదరాబాద్ డివిజన్లో ఇతర ప్రాంతాలకి వెళ్ళి వచ్చిన వాళ్ళు కానీ, కొనుగోలు స్తోమత లేని వాళ్ళు కానీ, రేషన్ కార్డు లేని వాళ్ళు కానీ, మరి మా గౌరవ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారి నాయకత్వంలో అసలైన లబ్ధిదారులను గుర్తించి వాళ్ళకు ఒక ముందు రోజు టోకన్లు ఇచ్చి మరి వాళ్ళకు పర్టికులర్ ప్లేస్ చెప్పి అది సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఈ ప్రోగ్రాము ప్రవాసంగా మారకుండా సిస్టమేటిక్గా ఇవ్వాలనే కార్యక్రమంతో ఈ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మరి చైతన్య కాలేజ్ లెక్చరర్స్ ఆర్థికంగా వాళ్ళు సహాయం చేశారు, వారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అందరూ కూడా ఈ విధంగా చేస్తే వాళ్ళకు నూనె ప్యాకెట్లు కానీ మరి అన్ని సౌదాలు కూడా ఇవ్వచ్చు. దయచేసి అందరూ మీరు అందరూ హైవే మీద ఇచ్చిపోతారు. నిన్న చూసిన 5 నగర్ల హైవే మీద 5 రూపాయల భోజనం కంటే మా మంది లేరు, ఆ రోజు వచ్చి భోజనం కంటే రెడీ ఉన్నారు. మరి ఇప్పుడు కూడా రుచులు తోలాడితే ఎట్లా? దయచేసి 5 రూపాయల భోజనం ఫ్రీగా పెడుతుంది గవర్నమెంట్, 300 మందికి పెడుతుంది. ఆడనేమో అన్నం మిగులుతుంది, బస్టాండ్ కాడనేమో కూర్చొని తింటారు. ఇది కాదు ప్రజలు చేయాల్సింది. ఒక యుద్ధం వచ్చినా పెట్టడం ఏదన్నా సరే ఇప్పుడు రుచులు తోలాడద్దు. ఇది రుచులు తోలాడకుండా గట్క గాని గంజి కానీ పచ్చిపులుసు కానీ తిని మనం ప్రభుత్వం చెప్పిన ప్రకారం ఉంటే ఈ లాక్డౌన్ లో మనకు వ్యాధి తగ్గుతుంది. ఇప్పటికే హైదరాబాద్ లో నేను ఒక్కరే రోజు 66 మందికి వచ్చేది పాజిటివ్. మహారాష్ట్ర విపరీతంగా వస్తుంది. కాబట్టి మీరు అందరూ కూడా తమ తమ వ్యక్తిగత పరిశుభ్రత పాటించి చేతులు శుభ్రంగా కడుక్కొని బయట ప్రాంతాల్లో తిరగకుండా గుంపులు గుంపులుగా పోకుండా మరి మాస్క్ ధరించి తప్పకుండా వ్యక్తిగత పరిశుభ్రత పాటించి మనం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే లేకపోతే కరోనా వ్యాధిని మనం కాబట్టి మీ అందరూ కూడా నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే ఇది మనం వ్యక్తిగతంగా రక్షించుకోవాలి. మా ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో టీఆర్ఎస్ పార్టీ మరి డివిజన్ అధ్యక్షుడు గుడాల మల్లేష్ గారు, మరి సీనియర్ నాయకుడు మా భాస్కర్ సాగర్ గారు, మరి మా యువజన నాయకుడు మనోజ్ గారు, గంగ నాగేష్ గారు, మరి ఎస్టీసీల అధ్యక్షుడు మరి మా ఏర్పల ప్రసన్న గారు, ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈ యొక్క కార్యక్రమం పెద్ద ఎత్తున పెట్టుకున్నాం. మరి మేమందరం కూడా అంబేద్కర్ ఆశయాల ప్రకారము అట్టడుగు స్థాయిలో ఎవరైతే పేదరికం ఉందో వానికి ఎందుతో నిజమైన ప్రజాస్వామ్యం అని చెప్పి అంబేద్కర్ గారు చెప్పారు కాబట్టి మేము ఆశయాల ప్రకారం పోతాం. దయచేసి డివిజన్లలో పబ్లిక్ కూడా, ఓటర్స్ కూడా ఎవరు కూడా మాకేలేదు అనుకోవద్దు. ఇది ఎన్నికల ప్రచారం కాదు, ఎన్నికల పడేది కాదు. క్యాండ్వల్ వేసుకొని ప్రచారం చేసేది లేదు, కొంతమంది పార్టీ వాళ్ళు క్యాండ్వల్ వేసుకొని ప్రచారం చేసుకుని ఇది కరెక్ట్ కాదు. ఇది మనం గెలుస్తామా ఓడతామా ఉంటామా పోతామా అది కాదు ముఖ్యం. ఇక్కడ మనం ఒక్కటే చేయాల్సింది, ఎవరు నిజమైన పేదోళ్ళు వాళ్ళని గుర్తిద్దాం. అది ఎక్కడ ప్రాంతం అనేది మనకు అనవసరం, వాళ్ళకి అందజేస్తాం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ముఖ్యంగా జీహెచ్ఎంసీ పారిశుద్ధ సిబ్బంది, మరి మీడియా సిబ్బంది కూడా, మరి డాక్టర్సు, పోలీసులు అందరూ బ్రహ్మాండంగా పనిచేస్తారు. మరి టీఆర్ఎస్ పార్టీలో కూడా మరి యాక్టివ్ వర్కర్స్ అందరూ కూడా బ్రహ్మాండంగా పనిచేసి ఈ కార్యక్రమం చేస్తున్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భారత రాజ్యాంగ నిర్మాత, అంటరానితనాన్ని నిర్మూలించిన ఆదర్శమూర్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని సిఐటియు మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లేశం తెలిపారు. అంబేద్కర్ 129వ జయంతి వేడుకలను సిఐటియు కార్యాలయంలో సామాజిక దూరం పాటిస్తూ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ భావితరాలకు పునాదులు వేసిన గొప్ప మేధావి అని కొనియాడారు. బడుగు బలహీన వర్గాలు ఆర్థికంగా ఎదగాలన్నదే ఆయన సంకల్పమన్నారు. అంబేద్కర్ జీవన శైలి మనకు ఆదర్శం కావాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో భాస్కర్, దళిత సంఘాలు, రైతు సంఘాలు పలువురు నాయకులు పాల్గొన్నారు. దళితులపై మనువదుల దాడులు, అంబేద్కర్ గారికి 129వ జయంతి, అంబేద్కర్ గారికి నివాళులు అర్పించడం అంటే ఈరోజు దేశంలో జరుగుతున్న మతోన్మాదానికి, కుల దురహంకారానికి వ్యతిరేకంగా పోరాడమే ఆయనకు నిజమైనటువంటి నివాళి. సరే, మనం చాలా సందర్భాల్లో అంబేద్కర్ గారి గురించి మాట్లాడుకుంటాం, ఆయన అంతరాంతానికి వ్యతిరేకంగా పోరాడిండు, రాజ్యాంగాన్ని రచించిండు అని చెప్పి చాలా విషయాలు మాట్లాడుకుంటాం. కానీ ఈరోజు అంబేద్కర్ గారి జయంతిని జరుపుకోవడం అంటే అంబేద్కర్ గారు ఏ లక్ష్యంతోనైతే రాజ్యాంగాన్ని రచించారో ఆ లక్ష్యానికి తూట్లుబట్టినటువంటి పద్ధతుల్లో నేటి పాలకుల యొక్క విధానాలు ఉన్నాయి. అది రాష్ట్రంలో అయినా దేశంలో అయినా అంబేద్కర్ గారి పేరును వాడుకొని ఒకవైపు అంబేద్కర్ గారిని పొగుడుతుంటారు, మరోవైపు అంబేద్కర్ గారి ఆశయాలకు తూట్లు పొడుస్తుంటారు. ఈరోజు కరోనా వచ్చినటువంటి సందర్భంలో భారతదేశాన్ని కాపాడుతున్నదంటే కేవలం ప్రభుత్వ రంగం మాత్రమే. ప్రపంచంలో అనేక దేశాల్లో కరోనా వస్తే పెట్టుబడిదారి దేశాలన్నీ కరోనాలో కొట్టుకుపోయి చనిపోతుంటే ఎక్కడైతే ప్రభుత్వ వైద్యం అందుబాటులో ఉందో అక్కడ మాత్రమే దీన్ని నివారించగలుగుతున్నారు, నిలువరించగలుగుతున్నారు. ముఖ్యంగా భారతదేశంలో ఇలా కరోనాను ఇంత పకడ్బందీగా ఆపడంలో ఈనాటి పాలకులు లాక్డౌన్ ప్రకటించవచ్చు, కొన్ని విధానాలు ప్రకటించవచ్చు, కానీ ముఖ్యమైనది అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం యొక్క గొప్పతనం అని చెప్పి సందర్భంగా ఆయన జయంతి సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి. భారత రాజ్యాంగంలో అంబేద్కర్ గారు సామ్యవాదం అనేటువంటి పదాన్ని చేర్చిండు, లౌకిక తత్వం అనేటువంటి పదాన్ని చేర్చిండు, ప్రభుత్వ రంగం అనేటువంటి పదాన్ని చేర్చిండు. ఇవాళ భారతదేశంలో ప్రభుత్వ రంగంలో వైద్యం ఉంది కాబట్టి, ప్రభుత్వ శాఖలు ఉన్నాయి కాబట్టి కేవలం ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగం మాత్రమే ఇవాళ కరోనాను నిలువరించగలుగుతున్నది. స్పెయిన్ దేశం ఇప్పటికే ప్రకటించింది ఈ దేశంలో వైద్య రంగాన్ని జాతీయం చేసి తప్ప మేము కరోనాను కాపాడలేమని చెప్పి వైద్య రంగాన్ని జాతీయం చేసేసారు. ఇప్పటికైనా భారతదేశంలో ప్రజలకు ఉపయోగపడుతున్నటువంటి ముఖ్యమైన సేవలు ఉన్నాయి. ఆర్టీసీ పెద్ద రవాణా రంగం తెలంగాణ రాష్ట్రంలో, దేశంలో రైల్వే పెద్ద రవాణా రంగం, బ్యాంకింగ్ పెద్ద రంగము, అదే రకంగా ప్రభుత్వ పరిశ్రమలు ఉన్నాయి. వీటన్నిటినీ ప్రభుత్వంలో కాపాడటం కోసము ఇవాళ అంబేద్కర్ స్టూ పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. అదే రకంగా ఇవాళ మనువాదులు పెద్ద ఎత్తున మతోన్మాదాన్ని ప్రచారం చేసి కరోనా ఒకవైపు వస్తుంటే కరోనాను వైద్య రంగమే కాపాడుతుంటే అశాస్త్రీయమైనటువంటి భావజాలాన్ని ముందుకు తీసుకొచ్చి ఇవాళ మూఢనమ్మకాల్ని ప్రచారం చేసి ఇవాళ ప్రజల్ని ఆ రకంగా తప్పుదోవ పట్టిస్తున్నారు. ఇక చివరిగా మేము చెప్పదలుచుకున్నది, ఈరోజు వామపక్ష పార్టీలు ఒక నిర్ణయం తీసుకున్నాయి. అంబేద్కర్ గారికి నివాళులు అర్పిస్తూనే ఈ రోజు సాయంత్రం 5 గంటలకు కుల వివక్షకు వ్యతిరేకంగా అంట్రాంతనానికి హయత్ నగర్ పాత రోడ్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను క్వారంటైన్ కేంద్రం చేస్తున్నారని తెలుసుకున్న గ్రామస్తులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా డివిజన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ ఈ పాఠశాలను క్వారంటైన్ కేంద్రం చేయడం వల్ల గ్రామస్తులకు పెద్ద ప్రమాదం వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామం నడిబొడ్డును ఉండడమే కాకుండా పాఠశాలను ఆనుకుని ప్రజల నివాస స్థలాలు ఉన్నాయన్నారు. దీనివల్ల ప్రజలకు తొందరగా కరోనా సోకే ప్రమాదం ఉన్నదని వాపోయారు. గ్రామ శివార్లలో దాదాపుగా 15 కాలేజీలు ఉన్నాయని, అక్కడ దాదాపు 10,000 జనాభాను క్వారంటైన్ చేయవచ్చన్నారు. తమ డివిజన్ ప్రజల ఆవేదన అర్థం చేసుకుని గ్రామ శివార్లలో క్వారంటైన్ కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. స్కూల్ ఊరు సెంటర్లో ఉంది, గవర్నమెంట్ స్కూల్ ఇది. దీంట్లో ఐసోలేషన్ వాడబడితే రేపు పిల్లలను ఎట్లా స్కూల్లో జాయిన్ చేస్తారు? గవర్నమెంట్ స్కూల్లో ఒక దిక్కు చెప్తారు గవర్నమెంట్ స్కూల్లో చదువుపోయానరని, ఈ స్కూల్లో ఐసోలేషన్ వాడబడితే మేము ఎట్లా పిల్లలను స్కూల్లో జాయిన్ చేయాలి గవర్నమెంట్ స్కూల్లో? కాబట్టి చుట్టుపక్కల ఎక్కడన్నా ఉండొచ్చు. ఈరోజు హయత్నగర్ విలేజ్లో మన ఎన్బిఆర్ మున్సిపాలిటీ సర్కిల్ 3 సిబ్బంది వారు వచ్చేసి హయత్నగర్ స్కూల్ తాళాలు తీసేసి గవర్నమెంట్ జడ్పిచ్చేసి హయత్నగర్ హై స్కూల్ ఏదుందో విలేజ్ నడిపొడ్డున్నటువంటి స్కూలు ఈరోజు గేట్ తెరచి ఈరోజు హాలిడే ఉన్నాయని మొత్తం కూడా తాళాలు తీసి శుభ్రం చేసి క్వారంటైన్ ఇక్కడ పెడుతున్నారనే ఒక సమాచారంతో ఇక్కడ పెద్ద ఎత్తున ఈ గ్రామానికి సంబంధించినటువంటి ప్రజలు ఇక్కడ జమకూడడం జరిగింది. దీన్ని చూసి సిబ్బంది మున్సిపల్ సిబ్బంది వారు వెళ్ళిపోవడం జరిగింది. దీనివల్ల
లేనిపోని అపోహలు సృష్టించి హైతార్ విలేజ్ లో క్వారంటైన్ పెట్టడం జరుగుతుంది. ఇక్కడ ఎక్కడైతే ప్రజా సమూహం ఉంటుందో, జన సందోహం ఉంటుందో అక్కడ కాకుండా విలేజ్ అవుట్స్కట్ లో పెద్ద పెద్ద ఇంజనీరింగ్ కాలేజీలు, ఈరోజు అన్ని కాలేజీలు కూడా హాలే ఉండడం వల్ల కాలేజీలన్నీ ఖాళీగా ఉన్నాయి. అక్కడ 10,000 జనాభాకు కూడా సమతుల్యమైనటువంటి ఉన్నటువంటి కాలేజెస్ ఉన్నాయి. కాబట్టి అలాంటి ఇంటీరియర్ ఏరియా ఉన్నటువంటి కాలేజీలో ఉంటున్నాయి కాలేజీలు, స్కూళ్ళు, పిల్లలు తిరగని జాగల అడవిలా అక్కడ తీసుకుపోయి పెట్టేసేయాలి. ఇక్కడ అడవిలో ఊళ్ళకి తీసుకురావద్దు. అందరు మంచిగా ఉండాలి, అందరు బాగుంటేనే బాగుంటుంది. ఊళ్ళు ఉన్నది వద్దు. చుట్టుపక్కల ఊరుంది అడవిలల్లో. గవర్నమెంట్ కాలేజీలు, స్కూళ్ళు, మనుషులు తిరగని జాగల బాగున్నారు. అక్కడ తీసుకుపోయి ఊరు